Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku no relief. Maro 15 rojulu jail lone. AP skill development case lo maji CM Chandrababu remand nu ACB court marosari podiginchindi. Ippatike dadapu nela rojuluga remand pai Rajahmundry jail lo untunna Chandrababu remand nu maro 15 rojulu paatu podiginchalani CID ivvala memo dakhalu chesindi. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచే వర్చువల్గా జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ను ఈ నెల 19 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ వాడి వేడిగా వాదనలు జరిగాయి. సిఐడి తరఫున హాజరైన ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ఘాటుగా తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు కస్టడీకి తగిన కారణాలు ఉన్నాయని పొన్నవోలు వాదించగా రాజకీయ కారణాలతోనే మరోసారి కస్టడీ అడుగుతున్నారని దూబే ఆరోపించారు. స్కిల్స్ క్యాంప్లో చంద్రబాబు పాత్రను నిర్ధారించేలా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. అలాగే చంద్రబాబు ఈ స్కామ్కు కర్త కర్మ క్రియ అన్నారు. స్కిల్స్ క్యాంప్లో చేతులు మారిన 270 కోట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లినట్లు నిరూపించే ఆధారాలను ఇవాళ ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ సమయంలో కస్టడీకి ఇస్తేనే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని పొన్నవోలు వాదించారు. కానీ చంద్రబాబును రాజకీయ కక్షతోనే జైల్లో ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తరపు లాయర్ ప్రమోద్ దూబే వాదించారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఒక్కరే తీసుకున్నట్లు చెప్పడం సరికాదని అన్నారు. అసలు స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధమే లేదని, డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయని, చంద్రబాబు కేవలం సీఎంగా మాత్రమే సంతకాలు చేశారని అన్నారు. స్కిల్ కార్పొరేషన్ ద్వారా 2 లక్షల మందికి శిక్షణ అందిందని, అంతా ఓపెన్ గానే జరిగిందని, ఇందులో స్కామ్ ఎక్కడుందని ప్రశ్నించారు. అనంతరం బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.